పడిపోవాలి. ఇన్నాడు కలసి మలసి తెలుగునంత జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాడు కలసి మలసి తెలుగునంత జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి. జై సమైక్యాంధ్ర. గోదావరి తీరంలో సమైక్యగళం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చర్చా కార్యక్రమంలో సాంప్రదాయ శాస్త్రీయ సంగీత కళాకారులంతా కూడా సమైక్య గళాన్ని వినిపించేందుకు మన స్టూడియోకి వచ్చారు. వీరందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ ముందుగా ఈ చర్చా కార్యక్రమంలో కె యోగేష్ గారు మృదంగ విద్వాన్గా అందరికీ సుపరిచితులు. నాద యోగి, లయభారతిగా ఆయనకి బిరుదులు కూడా ఉన్నాయి. ఆయన తర్వాత శిష్టు మధుసూదన్ రావు గాత్ర విద్వాంసులు. ఆయన తర్వాత ప్రాత కృష్ణమూర్తి గారు గాత్ర విద్వాంసులు, కేంద్రీయ విద్యాలయం మ్యూజిక్ టీచర్గా కూడా వర్క్ చేస్తున్నారు. ముట్నూరి పార్వతి గారు, ఆవిడ గాత్ర విద్వాంసులు, సంగీత సరస్వతి, గాన కోకిల అవార్డు గ్రహీత, ప్లేబ్యాక్ సింగర్గాను, తర్వాత కూచిపూడి, ఆంధ్రనాట్యం, భరతనాట్యం ఇవన్నీ వీటి జానపద నృత్యాల్లో కూడా ప్లేబ్యాక్ సింగర్గా ఆవిడ ఉంటూ వచ్చారు. తర్వాత DD8, ETV2 ఈ ఛానల్స్లో అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించిన ప్రముఖ వ్యక్తి. మరో వ్యక్తి గోబేరు శ్రీనివాస్ గారు గాత్ర, వీణ, వాయులేనం వీటిలో విద్వాంసులు. ఆయన సంగీత మాస్టర్గా అందరికీ సుపరిచితులు. మనకి ఈ కార్యక్రమానికి సంబంధించి యథావిధిగా ప్రగళ్లపాటి ప్రతాప్ విశ్లేషణ అందిస్తారు. వీరందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ ముందుగా యోగేష్ గారి దగ్గర నుంచి మన సమైక్య నాదాన్ని వినిపించే కార్యక్రమం మొదలు పెడతాం. నమస్కారం యోగేష్ గారు. ఈ ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతుందన్న సంగతి తెలిసిన తర్వాత మీ కళాకారులు, విద్వాంసులు వీరందరూ కూడా బాధ ఏ విధంగా ఉంది, ఏ విధమైన ఆవేదన ఉంది మీ మధ్యలో? చాలా బాధపడ్డామండి. ఒక కుటుంబంలో కలిసి ఉన్న వాళ్ళం, మనందరం ఒక అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళం. ఇలాగా ఎందుకు విడిపోతున్నాం అర్థం అవ్వట్లేదు. చాలా బాధ వేసింది. అన్నదమ్ములం తర్వాత అన్నయ్య ధర డబ్బు ఎక్కువ ఉండొచ్చు, తమ్ముడు తెలివితేటలు ఉండొచ్చు, అంత మాత్రాన్ని వాళ్ళు విడిపోకర్లే కదండి. కలిసి ఉండి మనం ఎన్నో సాధించవచ్చు అని మా అందరి అభిప్రాయం. కళాకారులుగా నా అభిప్రాయం అందరూ కలిసి ఉండి ఇంకా అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ మంచి పేరు తీసుకురావచ్చు. అందరం మనం ఏదో విడిపోయి 5,000 కలిసి ఉంటే మోస్ట్గా మనం ఇలా ఉంటేనే కదండి బలం, విడిగా ఉంటే ఇంక బలం ఉందని అందరూ తెలిసిన విషయమే. సో నా అభిప్రాయం ఏంటంటే అందరం కలిసి ఉండి ఏదైనా మనం సాధించగలం, అది నా అభిప్రాయం. సంగీతంలో ఇప్పుడు ప్రపంచంలో మొత్తం అంటే కూడా యూనివర్సల్గా ఉంటుంది. అంటే శాస్త్రీయ సంగీతం కావచ్చు, పాశ్చాత్య సంగీతం కావచ్చు, ఏ సంగీతమైనా అన్ని సంగీతాలు కూడా వినసొప్పుగానే ఉంటాయి. అవునండి, అన్నీ కూడా. అదేవిధంగా అందరూ తెలుగు జాతి అంతా ఒకటే అని మనం భావిస్తూ ఉంటాం. అంటే మీ విద్వాంసులు ప్రధానంగా ఏ ప్రాంతమైనా ఒకటే మీరు వెళ్ళి కచేరీలు చేస్తూ ఉంటారు, అందరూ ఆదరిస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు, మిమ్మల్ని అభినందిస్తారు. మీకు ఏమేమి ఫీలింగ్స్ ఉన్నాయి? ఇప్పుడు తెలంగాణలో కచేరీలు చేయాలన్నా, లేకపోతే ఆ ప్రాంతం వాళ్ళు వస్తుంటే ఇప్పుడు తర్వాత జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయని భావిస్తున్నారు? ఇప్పుడు అసలు ఏమి లేవండి. నేను తెలంగాణ వెళ్ళి కచేరీ చేస్తే అబ్జెక్షన్ వరకు లేదు. తెలంగాణ వాళ్ళని పిలుస్తూ ఉంటాం. రేపు మా సంస్థలో హైదరాబాద్ నుంచి కళాకారులు వచ్చి పాడుతూ ఉంటారు, వరంగల్ నుంచి వచ్చి పాడుతుంటారు. వాళ్ళు తెలంగాణ వాళ్ళనే వాళ్ళు మాకు ఎప్పుడూ ఉండదు. సంగీత కళాకారులు మీరు చెప్పిన ఎంత యూనివర్సల్. మాకు మేము అమెరికా వెళ్ళినా సంగీత కళాకారులనే తప్పండి, ఆ ఇండియా కూడా అనుకోరు. సంగీత కళాకారుడు అది మాకు ముఖ్యం. సో అందరూ మనం ఎప్పుడు కూడా మనం కలిసి ఉంటేనే బాగుంటుందండి. మన ఆంధ్ర వాళ్ళం, అందరం తెలుగు మాట్లాడే ఆంధ్ర వాళ్ళం. సో మనం అందరూ యునైటెడ్గా ఉండి మనం ఏం చేసినా బాగుంటుంది. యోగేష్ గారు, మీరు అక్కడ కచేరీలు చేశారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేశారు. ఈ విధమైన ఫీలింగ్స్ కళాకారులు ఎప్పుడైనా ఉన్నాయా? ఎప్పుడూ లేవండి, ఇంతకుముందు లేవు, రావు కూడా. మేము కళాకారులు కలిస్తే హాయిగా సంగీతం గురించి మాట్లాడుకుంటాం, సంగీత కచేరీ గురించి మాట్లాడుకుంటాం తప్పండి. నువ్వు ఆంధ్ర వాడివా, నువ్వు తమిళనాడు వాడివా, లేదా నువ్వు కేరళ వాడివా, ఎప్పుడూ లేదండి. మనందరూ మా అందరికీ యూనివర్సల్, మేము అందరికీ చెందిన వాళ్ళు, మేము సంగీత కళాకారులు. ఈ అంటే ఇట్లాంటి భావాలు లేనప్పుడు ఎవరి వల్ల ఈ విభజన బీజం పడిందని మీరు భావిస్తున్నారు? నా పర్సనల్ అభిప్రాయం అండి, రాజకీయ నాయకుల వల్ల అనుకుంటున్నానండి. ఎందుకంటే నిజామాబాద్ నాతో కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి. మేము ఎప్పుడో వాళ్ళు కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే మాట్లాడతారు, మేమంతా హాయిగా ఫ్రెండ్స్లో మాట్లాడుతుంది తప్ప నువ్వు ఆంధ్ర వాడివా, నువ్వు తెలంగాణ వాడివా అని ఎప్పుడు మేము డిస్కస్ చేయము. ఆ డిస్కషనే రాదు. నేను అనుకోవడం ఏంటంటే ప్రజల్లో కూడా అటువంటి అభిప్రాయాలు లేవండి. వీళ్ళు ఏదో వీళ్ళు సొంత ప్రాపకాల కోసం వీళ్ళు అనవసరంగా జనాలు రచ్చగొడుతున్నారు తప్ప. ఇవాళ పొద్దున్న పేపర్లో చూశాను నేను, తెలంగాణలో చాలామందికి తెలంగాణ అక్కర్లేదని చదివాను. అవ్వచ్చు, నిజంగానే నిజం అవ్వచ్చు. అది ఎవరో ఏ చీఫ్ మినిస్టర్ పోస్టో లేకపోతే ఏ మంచి డబ్బు వచ్చే పోస్టో తీసుకుందామని చెప్తూ వాళ్ళు సొంతంగా చేస్తారు తప్పండి. నిజానికి జనాల్లో ఎవరికి కూడా లేదు. ఇంకొకటండి మన ప్రజాస్వామ్యం, సో మన ప్రజా అభిప్రాయాన్ని కూడా గౌరవం ఇవ్వాలి అంతే తప్పండి. ఒక పార్టీ నాయకుడిని పిలిచేసి అబ్బాయి నీ అభిప్రాయం ఏంటి చెప్పు అంటే నాకు ఎందుకు అది నచ్చలేదండి. పార్టీ నాయకుల అభిప్రాయం జనం అభిప్రాయం కాదు కదండి. పార్టీ నాయకుల అభిప్రాయం వారి పార్టీ అభిప్రాయం. సో ఒక పార్టీ పేరక్కలేదండి, వాళ్ళు అందరూ లెటర్ ఇచ్చారు. ఎవరు నో బడీ కేర్స్ అబౌట్ ది పీపుల్. జనాలకు ఏం కావాలి, ఎవరైనా అడిగారండి, ఎవరు అడగలే. అట్లీస్ట్ జనాలకు రిఫరెండం ఏర్పాటు చేసేది నీకు కావాలా వద్దా. మెజార్టీ ఎలక్షన్ చేసినట్టు చేసి ఉంటే ఇంత గొడవ జరగదు కదండి. అంటే రాజకీయ నాయకులు ఆ విధంగా తయారవడానికి కారణం ఎవరంటారు? ఎవరేంటండి వాళ్ళ తేరణం కారణం వాళ్ళే. ముఖ్యంగా అందరికీ ఏంటంటే వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి రావాలి. స్వార్థం పదవులు స్వార్థం అంతే. మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. యోగేష్ గారు, పార్వతి గారు, నమస్కారం అండి. మీరు చెప్పండి అమ్మ, ఇప్పుడు ఎట్లాంటి ఆవేదన ఉంది, ముఖ్యంగా కళాకారుల్లో ఎలాంటి బాధ ఉంది? అంటే అందరూ కలిసి ఉండి మీరు అనేక కచేరీలు చేస్తుంటారు, అన్ని ప్రాంతాలు ఒకటే భావిస్తుంటారు. ప్రపంచం నలుమూలలో తిరగడానికి కళాకారులకు ఉన్న స్కోప్ ఎవరికి ఉండదు ప్రపంచంలో. అట్లాంటిది మీకు రాష్ట్ర విభజన ఒక తెలుగు జాతి రెండు ముక్కలు అవుతుందన్న భావన ఏ విధంగా అనిపిస్తుంది? అది ఎలా అనిపిస్తుంది అంటే పాట రూపంగా చెప్పాలనుకుంటున్నానండి. అంతా ఒక్కటి, మనమంతా ఒక్కటి, రేకులు వేరైన గాని పద్మొక్కటే, వ్యక్తులు వేరైన గాని జాతి ఒక్కటే, భాషలు వేరైన గాని భావం ఒక్కటే, రాష్ట్రం వేరైన గాని ఉన్న దేశం ఒక్కటే, ఉన్న జాతి ఒక్కటే, ఒక్కటే ఒక్కటే, అంతా ఒక్కటే, మనమంతా ఒక్కటి. అదేనండి నేను చెప్పాను. అంటే ఇంకా మీలో ఉన్న భావాలు ఏంటి? ముఖ్యంగా మహిళలు ఇంట్లో భర్తని, తర్వాత పిల్లల్ని, అత్తమామలు, వీళ్ళందరినీ కూడా ఒకే కంటితో అందరినీ ఒకే రకంగా చూస్తూ ఉంటారు. అందరికి ఎవరికి కావాల్సిన ఇంటి పెద్దగా వాళ్ళలో నిర్వహించే బాధ్యత చాలా పెద్దగా ఉంటుంది. అలాంటిది మీలో ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి? యాక్చువల్ గా మాది జాయింట్ ఫ్యామిలీ అండి. ఎప్పుడు ఇంతవరకు కూడా విడిపోవాలనే ఆలోచన జాయింట్ ఫ్యామిలీలో మాకు రాలేదండి. ఎన్నో కష్ట సుఖాలు ఉన్నాయి, అయితే ఉంటాయండి, అన్ని ఒక మిస్అండర్స్టాండింగ్లు ఉంటాయి. కానీ దాన్ని ఏంటంటే ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీలోంచి వచ్చిందా నేనండి. అయితే సంగీత పరంగా చూసుకుంటే కూడా దీంట్లో ఇప్పుడు సప్తస్వరాలు ఉన్నాయి కదండి సరిగమ పదనేని, ఆ స్వరానికి వేటికి కూడా విడిగా దాని యొక్క ఆవశ్యకత ఏం లేదండి. ఆ సప్తస్వరాలు కలయికలు అనేక వేల రాగాలు జనించి ఆ రాగాలన్నిటినీ కూడా మేము గానం చేస్తున్నా, వాయిస్తున్నా, ఎలా చేసినా అందరూ జనమంతా చాలా ఆస్వాదిస్తున్నారు. అయితే ఆ రాగం నుంచి ఆ స్వరాన్ని వేరు చేస్తే దాని ప్రత్యేకత ఏం లేదండి. మరి సంగీతంలోనే ఎంత ఐక్యత ఉంటే మరి భారతదేశంలో ఇంకెంత ఉండాలండి రాష్ట్రంలో. మీకెంతమంది పిల్లలు? నాకు ఒక పాప, ఒక బాబు అండి. మీ ఇద్దరు పాపల్ని అంటే పాప బాబు వీళ్ళని విడివిడిగా చూస్తారా లేకపోతే కలిసి ఉండేలా? అసలు ఇప్పుడు అలా చూడండి, అది చెప్తున్నానండి, పెద్ద జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. బావగారు పిల్లల్ని అలా చూడండి, సొంత పిల్లల్ని ఇంకా అసలు చూడండి. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు కాళ్ళ సిద్ధాంతం, రెండు సమానం అంటున్నారు ఆయన. మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అంటే మీకు రాజకీయ అంటే మీ పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఇద్దరిని సమానంగా చూస్తారు. మీ రెండు కళ్ళతో చూసేది ఒకటే కదండి దృష్టి, ఒక కన్ను మూసి ఇంకో కన్నుతో చూడలేం కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా లేక వెనక్కి తీసుకోవాలనుకుంటారు మరి, అంతేనండి. ఎందుకంటే ఒక కన్ను పోతే ఇంకో కన్నుతో చూడాలి, లేకపోతే ఒక కన్ను మూసుకుని ఒక కన్నుతో చూడాలి అన్న దాన్ని మనం చేయలేం కదండి. రెండు కళ్ళతో చూసేదే దృష్టి. రాజకీయ నాయకుల వైఖరి అన్ని పార్టీలు ఒకలాగే ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా విభజనకి యోగేష్ గారు చెప్పినట్టు ఎవరిని ప్రజలను కన్సల్ట్ చేయకుండా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. మీకేమనిపిస్తుంది ఇవన్నీ? అంటే రాజకీయాలకు దూరంగా ఉన్న కళాకారులు పెద్దగా ఉండరు, ఏమనిపిస్తుంది మీకు? రాజకీయ నాయకులు ఒక చిన్న కాన్సెప్ట్ మర్చిపోతున్నారండి. తన రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడైనా తన ఒక్క ఓటుతో పార్లమెంట్కి నడిచలేదండి. కొన్ని వేల ఓట్లతోనే, మెజారిటీతోనే పార్లమెంట్లోకి లక్షల ఓట్లతో వెళ్ళారు. కానీ అంటే జన ఆమోదం కావాలని గ్రహించకుండా మరి రాష్ట్రాన్ని విభజించడం అనేది వాళ్ళకి ప్రత్యేకం మనం చెప్పాల్సిన ఇది లేదండి. ఇంతమంది ఆమోదంతో వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళిన వాళ్ళు, మరి భారతదేశాన్ని విభజించే హక్కు వాళ్ళకి ఎక్కడుందండి? పాలించడానికే కానీ విభజించడానికి వాళ్ళని మనం ఎన్నుకోలేదండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మీ దగ్గరికి వద్దామండి. ఇప్పుడు మధుసూదన గారు, మీరు చెప్పండి. ఓకే ఓకే రాధాకృష్ణమూర్తి గారు. ఎట్లాంటి ఆవేదన ఉంది? రాష్ట్రం విభజనకి దిశగా వెళ్తుంది, ఆ దిశగా అడుగులు వేస్తుంది, రాష్ట్రం కలిసి ఉండే అవకాశం ఉందని అనిపిస్తుందా? సమైక్యాంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి 13 జిల్లాల్లో జరుగుతున్న ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని మీరు భావిస్తున్నారా? కళాకారులుగా మీకు ఎలాంటి ఆవేదన ఉంది? కళాకారుడిగా నాకు చాలా ఆవేదన ఉంది. ముఖ్యంగా సమిష్టిగా ఉంటేనే ఎప్పుడైనా బలం. మన వాళ్ళు ముందు నుంచి కూడా మన వాళ్ళందరూ ఆ విషయం మీదే చాలా ఎక్కువగా నొక్కి వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ఇతిహాసంలో కూడా ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, మనందరం కూడా మదరాసీయులమే. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు కొంతమంది మహానుభావుల యొక్క గొప్పదనం వల్ల మనకు ఆంధ్రప్రదేశ్గా విడిపడింది. ఇప్పుడు అంటే అది తెలుగు వారిని ఉద్ధరించడం కోసమే మాత్రమే వాళ్ళు చేసిన నిష్కర్మషమైనటువంటి కృషి ఇప్పుడు కొంతమంది వల్ల ప్రత్యేకం అవడానికి అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు అది కూడా రేపొద్దున ఉత్తర ఇంకా ఏదైనా ముక్కలు విడిపోవడానికి కూడా అవకాశం ఉంటుందేమో మనం ఊహించలేము. ఇప్పుడు అది కాకుండా దేశం ఎప్పుడైనా సమిష్టిగా ఉంటేనే ఎప్పుడైనా మంచిది. ఈ చిన్న చిన్న రాష్ట్రాలు చిన్న విషయాల వల్ల వాటి నిర్వహణ భారం ఎంతో మందికి రకరకాలైన పదవులు వీటిలన్నింటినీ మెయింటైన్ చేయడానికి దేశం ఆర్థికంగా చాలా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దీని ఇంపాక్ట్ సొసైటీ మీద చాలా ఎక్కువగా పడడానికి కూడా అవకాశం ఉంది. ఇదొకటి. సంగీతం పరంగా ముందు మన వాళ్ళు చెప్పినట్టుగా సంగీతంలో మాకు కులం కానీ ఏ రకమైన ప్రాంతీయ భాషా భేదాలు కానీ ఏదీ లేదు. సంగీతం అంటే ఏ వెస్ట్రన్ మ్యూజిషియన్ అయినా, కర్ణాటక సంగీతం అయినా, హిందుస్థానీ సంగీతం అయినా, సినిమా సంగీతం అయినా, ఫోక్ సంగీతం అయినా, ఎవరైనా సరే మేమందరం ఒకటే. అయితే తెలంగాణ వాళ్ళు ఇక్కడికి వచ్చి పెర్ఫామ్ చేయడం వల్ల కానీ, మేము అక్కడికి వెళ్ళి పెర్ఫామ్ చేయడం వల్ల కానీ ఎప్పుడు కూడా మేము ఆ భేదం అని అన్నది ఎప్పుడూ మాకు అసలు ఎప్పుడు కూడా కలగలే. ఈ వ్యక్తి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అని ఇంకేదో అని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. వాళ్ళు చూపించలేదు, వాళ్ళు కూడా అసలు ఎవరికి ఆ రకమైనటువంటి ఉద్దేశం ఎవరికి మదిలో అసలు ఎప్పుడు ఆవిష్కరించబడలే. అయితే ఏంటంటే ఆ వ్యక్తి యొక్క సంగీతాన్ని మేము అందరూ ఆస్వాదించడం, ఆనందించడం, భగవద్దత్తమైన సంగీతాన్ని మేము అందరూ రుచి చూడడం తప్పిస్తే కానీ, ఈవెన్ సౌత్ ఇండియా నుంచి కూడా ఎంతోమంది పెద్ద పెద్ద కళాకారులు ఇక్కడికి వచ్చి కానీ, మేము అక్కడికి వెళ్ళి కానీ, మేము పెర్ఫామ్ చేసినప్పుడు కూడా మేము వేరే ప్లేసుల నుంచి వచ్చి పెర్ఫామ్ చేస్తున్నాం కదా, ఆడియన్స్ని మేము మెప్పించడం, వారి యొక్క స్థాయికి మేము పెరగడం అనేటటువంటి మాకు మానసికమైన ఆనందమే కానీ, ప్రాంతీయ భాష ప్రాంతీయ భేదాలు కానీ, భాషా భేదాలు కానీ ఎప్పుడు కూడా ఏమీ లేవు. సో ఇప్పుడు ఇది కొత్తగా ఆవిష్కరించడం వల్ల సంగీతజ్ఞులుగా మాకంటూ మాకు వచ్చిన ప్రాబ్లం ప్రత్యేకంగా ఏమీ లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రం సమిష్టిగా ఉంటే అందరికీ మంచిదని మా అందరి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అది చాలా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రం కలిసి ఉండే అవకాశం ఉంది అని భావిస్తారా? ఉండాలంటే కనుక కళాకారులుగా మీరు అందరూ చేయాల్సిన కృషి ఏంటి? రాష్ట్రంలో ప్రజలందరూ ఒక మాట మీద ఉండి అందరూ కలిసికట్టుగా ఉంటేనే మనం దేశంలో మిగతా రాష్ట్రాలకి ఆదర్శంగా ఉంటామండి. అది కాకుండా సంగీతపరంగా చెప్పాలంటే కళాకారులందరూ కూడా ఈ ప్రాంతానికి చెందినవారు, ఈ ప్రాంతానికి చెందినవారు అనే భేదాభిప్రాయాలు కళాకారులు ఎప్పుడూ ఉండవు, లేవు కూడా. ఏ రాష్ట్రం వాళ్ళైనా కళాకారులు అంటే ఒక ఆత్మీయుడిలాగా, ఒక కుటుంబ సభ్యుడిలాగే మేము వారిని ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మమ్మల్ని కుటుంబ సభ్యుడిని ఆదరించినట్టుగా ఆదరిస్తారు. ఇటువంటి ఆదరాభిమానాలు కళాకారులుగా మేము అందరం ఎలా అయితే పెంచుకున్నామో వేరే రాష్ట్రంలోనూ లేకపోతే ఇతర రాష్ట్రాల్లోనూ మన యొక్క ఆదర్శాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అంటే, అలవర్చుకోవాలంటే మనమంతా కలిసికట్టుగా ఉండాలి. మనలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక మాట మీద నిలబడి అందరం ఒకే తాటి మీద నడుస్తున్నట్టుగా మన ప్రజాస్వామ్య రాజ్యాన్ని నడిపించుకోవాలి. అలా ఉంటే రేపొద్దున మిగతా రాష్ట్రాలకు కూడా మన ఆదర్శంగా నిలబడగలం. సో అంటే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు? నాకు తెలిసి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అనేది అంత మంచి నిర్ణయం కాదండి. ఎందుకంటే విడిపోయి సాధించేది ఏది లేదు. విడిపోవడం వల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయి కానీ లాభాలు అయితే ఏం లేవు. లాభం అంటే అడిగిన వాళ్ళకి లాభం, ఆ రాష్ట్రం తీసుకోవడం ఆ లాభమేమో కానీ ఆ తర్వాత అన్నీ కలిగేవి నష్టాలే. అందువల్ల ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి రెండు రాష్ట్రాల ప్రజలకి నష్టాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి తెలిసి నష్టాలు వస్తున్నాయని తెలిసి కలిసికట్టుగా ఉండడం మానేసి విడిపోవాలనే అభిప్రాయానికి ఎందుకు రావడం అనేది నా అభిప్రాయం. ఓకే మధుసూదన్ గారు, మీరేమంటారు? ఒక కళాకారులుగా మీకుండే ఆవేదన ఏంటి? ఒక కళాకారుడిగా కన్నా కూడా ఒక పౌరుడిగా నాకైతే చాలా బాధగా ఉందండి. ఇంచేతంటే కళాకారుడు ఏదైనా సరే, ఎవరైనా సరే ఒక కళాకారుడు సంఘంలో ఉన్నటువంటి మనుషుల్ని, ప్రజల్ని రంజింపజేయడానికే కళైనా కళాకారుడైనా. ఇంచేత ఇటువంటి ప్రాంతీయ భేదాలు కానీ, భాషా భేదాలు కానీ కళాకారుడికి ఉండవు, కళకి ఉండవు, కళాకారుడికి ఉండవు. అందుచేత విభజన అనే అంశం మీద కళాకారుడికన్నా కూడా ఒక పౌరుడిగానే నేను స్పందించదలుచుకున్నానండి. అంటే కళాకారుడికి కళకి ఈ విభజనకి అసలు సంబంధమే లేదు. అంటే మన రాజకీయ నాయకులు కూడా ఏమైనా కళలు నేర్పడం క్రీడలు నేర్పడం నేర్పించి ఉంటే బాగుండేది, ఈ విభజనలు అవి చేయకుండా ఉండేవారని భావిస్తున్నారు. అలా నేర్పించినా కూడా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలుగానే తయారయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ మానసిక పరిపక్వత ఉండాలి అంటే కళలు నేర్చుకోవడం అనేది ఎటువంటి ఒక ఆయుధం లాంటిది చెప్పాలంటే సందేహం లేదు అందులోనూ. అయితే వాళ్ళు కళలు నేర్చుకున్నా కూడా ఒకసారి రాజకీయంలోకి అంటూ ప్రవేశించిన తర్వాత వాళ్ళ యొక్క మనసులు మార్చుకునేటటువంటి అవకాశాన్ని రాజకీయ నాయకులకి సర్వసాధారణం. అది రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల కళలను కూడా తగిలేస్తారు అవసరం సమస్య లేదండి. రాజకీయాలకు అంతటి శక్తి ఉంది. జతంటే కళల్ని కళాకారులకు ఉండేటటువంటి విశిష్టతను కూడా తగ్గించేటటువంటి ఇదే కనబడుతుంది తప్ప రాజకీయాల్లో ప్రస్తుత రాజకీయాల్లోనూ పూర్వపు రాజకీయాలు కానీ అప్పుడు పద్ధతులు కానీ అప్పుడు ఇది కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల్లో కానీ ఇప్పుడు రాజకీయాల్లో కానీ అసలు కణమే పట్టలేదు. మధుసూదన్ గారు, అంటే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఈ ప్రాంతానికి కేంద్రం వెనక్కి తీసుకునే అవకాశం ప్రయోజనం ఉండి తీరాలండి ఖచ్చితంగా. ఇంచేతంటే ఇప్పుడు మామూలుగా భావిస్తున్నారు అలా జరిగే అవకాశం ఉందండి. ఎలాగండి అంటే వెనక్కి తమ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలోచనలో పడిందండి సెంట్రల్ గవర్నమెంట్, ఆల్రెడీ యూపీఏ గవర్నమెంట్ ఇప్పటికే ఆలోచనలో పడింది. ఏంటి మనం ఏదో రాంగ్ స్టెప్ వేసామా అనేటటువంటి ఆలోచన వాళ్ళలో మొదలైంది. కానీ వాళ్ళు మేకపోతు గాంభీర్యం లాగా ప్రయక ఆ ఆలోచన కనిపించట్లేదు. కానీ ఇప్పటికే వాళ్ళ ఆలోచనలో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కోస్టలాంధ్రలో కానీ రాయలసీమలో కానీ ఈ విభజన అంశం మీద జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ ఉద్యమాలు ఇవన్నీ కూడా ఏంటి మనం తప్పు చేసామా అనేటటువంటి భావన ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో కలిగిందని చెప్పాలి. గాత్రంగా ఆలపించగలరా ఏదైనా అంటే సమైక్యానికి సంబంధించిన పాటలు కానీ ఏదైనా? ఇప్పుడు ఈ మూమెంట్లో నాకు సమైక్య అనేటటువంటి పదం కూడా వాడక్కర్లేదండి. ఎందుకంటే మన రాష్ట్రం ఇంకా విడిపోలేదు, అసలు విడిపోలేదు, విడిపోదు కూడా. ఎటువంటి అరాచకమైనటువంటి శక్తులు వచ్చినా కూడా రాష్ట్రాన్ని విభజించేటటువంటి శక్తి సమాజాలు ఎవరికీ లేవని. ఎందుకంటే తెలుగు జాతి గొప్పతనం అటువంటి, తెలుగువారి గొప్పతనం అటువంటిది. విభజన చేస్తానంటే ఊరుకునేటటువంటి అంతటి ఇది మన తెలుగువాడికి ఉండదండి. ఎటువంటి ఇదైనా సరే తెలుగువాడు ఎదుర్కొని విభజనను ఆపి తెలుగువాడి సత్తాన్ని చూపించగలిగేటటువంటి శక్తి తెలుగువాడిలో ఉందండి. ఓకే ప్రతాప్ గారు, కళాకారులు చాలా ఆశపడుతున్నారు రాష్ట్రం విడిపోకుండా ఉండాలని, మనం కూడా కోరుకుందాం. మీరేమంటారు వీళ్ళ మీద? అసలు కళాకారుల్లో వైవిధ్యం అంటూ ఉంటే వాళ్ళు పాడే పాటల్లో వాయించే వాయిద్యంలో రాగం తానం పల్లవి ఈ మూడిట్లో తేడా ఉంటే వాళ్ళలో వాళ్ళకు విభేదాలు వస్తాయి తప్పితే ప్రాంతీయ తత్వంతో ఏ పరిస్థితుల్లోనూ కూడా కళాకారులకు వైవిధ్యం అంటూ ఉండదు. ఇక యాక్చువల్గా ఇవాళ ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే కోదండరాం మంత్రి జానారెడ్డితో కలిసి రేపు 7వ తారీఖు పెట్టే బహిరంగ సభని, ఎన్జిఓస్ బహిరంగ సభని అడ్డుకోవాలని చూస్తుంటే ఈ ఉద్యమాన్ని ఎంత దూరదృష్టితో చూస్తున్నారా లేకపోతే దురదృష్టం అనుకోవాలో తెలియట్లేదు. అట్లాగే మంత్రి జానారెడ్డి కానీ ఇవాళ అక్కడ ఉన్న మంత్రులు ఇంకా విడిపోలేదు, వాళ్ళు మంత్రులు ఆంధ్రప్రదేశ్కే మంత్రులు. జానారెడ్డి కేకితో మంత్రాలు చేసి డిఏజీ దగ్గరికి వెళ్ళి సీఎంని టార్గెట్ చేసి ఈ సభను ఆపాలని చెప్పి కొన్ని షరతులతో కూడిన సభకి అనుమతిస్తున్నారు. అంటే ఇంకా విడిపోకుండా నోటు రాకుండా ఏమీ చేయకుండా ఇప్పుడే ఆంధ్రులను అక్కడ ఇదిగా చేస్తున్నారంటే రేపు పొద్దున రాబోయే కాలంలో మన ఆంధ్రులని అక్కడ ఎంత ప్రలోభాలకు నెట్టుతారా అన్నది అర్థం అవట్లేదు. అందుచేత ఈ పరిస్థితిని ప్రజలందరూ గుర్తించాలి. ఇవాళ లగడపాటి రాజగోపాల్ ఇందాక మాట్లాడుతున్నారు, ఒక జస్ట్ ఇప్పుడు ఒక ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష నాయకురాలని విమర్శించడమే తప్పితే నిన్న ఆంటోనీ కమిటీలో వీళ్ళు ఒక్కళ్ళైనా గట్టిగా గళం వినిపించారా, బెదిరించారా, మేము రిజైన్ చేస్తాం లేకపోతే మేము ఉద్యమానికి వెళ్తున్నాం మేము పార్టీని వదిలేస్తాం మేము ఇక్కడ ఉండం అని చెప్పి ఏమైనా బెదిరించారా? ఏమీ లేదు. ఏమనంటే చెప్పాము విన్నారు అంతే తప్పితే ఇంతమంది ఇంత ఘోషతో ఇంత ప్రజలు ఇంత బయటకు వచ్చి సమైక్యాంధ్ర సమైక్యాంధ్ర అని చెప్పి నినాదాలు చేస్తూ స్కూళ్ళు ఉద్యోగస్తులు 31 రోజుల నుంచి చేస్తుంటే వాళ్ళకి చేరుకుట్టినట్టు కూడా లేదు అని ఆంటోనీ కమిటీ ముందు మంత్రులు ఎంపీలు వీళ్ళంతా కూడా తమ వాదన వినిపించడం జరిగింది. అయితే వాళ్ళు అసంతృప్తిగానే బయటకు వచ్చారు. నేను అర్ధరాత్రి సమాచారం ప్రకారం వీళ్ళందరూ కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. ఆంటోనీ కమిటీ ఎంతసేపు సీమాంధ్ర ఉద్యమాన్ని అణగదొక్కాలని మాత్రమే సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి వల్ల మనకైనా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిని కూడా ఇప్పుడు నిన్న ఎన్డీటీవీలో మనం ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాజకీయ పార్టీలకు వచ్చే అవినీతి సొమ్ము ఏ పరిస్థితుల్లోనూ బయటకు రాదు ప్రజల దగ్గరికని. అంటే అది ఒక విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అయ్యా నేను వదిలేసి మీకు ఏ విధమైన ఫండ్స్ పంపించమని చెప్పే ఒక సంకేతం ఇస్తున్నాడా, నేను బయటకు వచ్చి పార్టీ పెడతాను పార్టీ పెట్టి నిలబెడతానన్న సంకేతం ఇస్తున్నాడా అన్నది కూడా ముఖ్యమంత్రి ద్వారా తెలియాలి. ఎందుకంటే ఇవాళ కూడా ముఖ్యమంత్రి రాష్ట్రపతిని కలిస్తే కానీ ముఖ్యమంత్రి వైఖరి ఏంటో తెలియ పరిస్థితి లేదు. మెయిన్గా ఇప్పుడు ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఈ ఉద్యమాన్ని ఆపి త్వరగా ఒక పరిష్కారం చూపించండి అని అంటుంటే కాంగ్రెస్ నాయకులు ఏ పరిస్థితుల్లోనూ దీన్ని ఇలాగ కంటిన్యూ చేసి అణగారిపోవాలని చూసే పరిస్థితుల్లో అక్కడ ఎంపీలు ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు అలాగ ఉన్నాయి. సీమాంధ్ర ఎంపీలు కానీ మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వీరందరూ కూడా అసెంబ్లీ వేదికగా చేసుకుని అక్కడ కొంత నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ దేశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే నిన్న చేశారు. ఏమైంది? నిన్నంతా చేశారు. ఎవరైనా ఈ ఈ మీటింగ్ పెట్టుకుంటున్నారు, మన సీమాంధ్ర నాయకులు ఎన్జిఓస్ మీటింగ్ పెట్టుకుంటున్నారు, దాన్ని అడ్డుకుంటున్న వాళ్ళకి వెళ్ళి ఇది అడ్డుకోకండి అని చెప్పిన నాయకులు ఎవరైనా ఉన్నారో చెప్పండి. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ నాయకులు చేస్తున్న ఈ గందరగోళ పరిస్థితితో ఉద్యమాన్ని చల్లార్చడానికి చూస్తున్నారు తప్పితే ఈ ఉద్యమాన్ని ప్రొలాంగ్ చేసేసి ఈ ఉద్యమం ఏదోలాగా చల్లారిపోవాలి. అంతేకాని సొల్యూషన్ అనేది ఎప్పుడు వస్తుంది? 20 రోజుల తర్వాత నేను ఇచ్చేస్తానన్న దాకా ఆగాల. ఈ లోపల వాళ్ళు బెదిరించడం లేదా? తెలంగాణ నాయకులు ఏం చేశారు? బెదిరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? వీళ్ళు ఇలా మభ్యపెట్టింది. 3 బిల్లులు పాస్ చేయించుకున్నారు. ఆహార భద్రతా బిల్లు పాస్ చేయించుకున్నారు. నిన్న ఇది సారీ ఆహార భద్రతా బిల్లు పాస్ చేయించుకున్నారు, ఆర్టీఏ బిల్లు పాస్ చేయించుకున్నారు, భూసేకరణ బిల్లు పాస్ చేయించుకున్నారు. అంటే ప్రజలను ఒక మధ్యదారి పెట్టేసి గందరగోళ పరిస్థితులు చేసి పార్లమెంట్లో బిల్లులు పాస్ చేయించుకోవడానికి వచ్చిందా ఈ ఈ సమస్యను కూడా ఒక వాదన ఉంది. అంటే ఎంత గోళాలు జరుగుతున్నా ఏం జరుగుతున్నా కానీ రాష్ట్రంలో రావణ కష్టంలో ఉన్న పరిస్థితి కూడా వాళ్ళకి దృష్టికి ఏం కనపడుతుంది. అవసరం లేదు ఇప్పుడు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ రాజకీయ మనుగడ ఒకటే ఆ తార్కాణం. నిన్న వెళ్ళిన వాళ్ళలో ఎవరైనా బయటకు వచ్చి గట్టిగా మేము వాదించాం, గట్టిగా మేము చెప్పాం, మేము లేకపోతే దీన్ని మేము ఖండిస్తున్నాం, మేము బయటకు వెళ్ళిపోతాం, మాకు సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతినేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు, మీరు ఆంటోనీ కమిటీ ఏమన్నారు పలంరాజు? ఆంటోనీ కమిటీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో చుట్టుపక్కల చూసే అవకాశం ఉంది అని అంటే అంటే వాళ్ళు ఎప్పుడు ఇవాళ మళ్ళీ 7 రోజులు లోక్సభ పొడిగించారు. రేపు 5వ తారీఖుతో అయిపోవాల్సిన లోక్సభ మళ్ళీ 7 రోజులు పొడిగించారు. అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? భారతదేశంలో పరిస్థితి ఎక్కడికి వెళ్తుంది? మన రాష్ట్రాన్ని పరిస్థితి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మన ఉద్యమాన్ని చల్లార్చడానికి తీసుకెళ్తున్నారా ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు? ఒక పార్టీని ఒక పార్టీ నిందించడం, ఒక పార్టీని ఒక పార్టీ నిందించడం, ఒక నాయకురాలు ఒక నాయకుడిని నిందించడం, ఒక నాయకుడు ఇద్దరు నాయకుల్ని నిందించడం తప్పితే ఈ నాయకులు చేసేది ఏం లేదు. ఖచ్చితంగా ఎన్జిఓస్ని వాళ్ళ దృష్టి పెట్టుకుని వాళ్ళ జీతాలు లాస్ అయినా, వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ కష్టంలో ఉన్నా సరే వాళ్ళు నిలబడ్డారు అని అంటే దానికి కారణం ఖచ్చితమైన రాజకీయ నాయకులు రావాలి, ఈ ఉద్యమాన్ని ఒక పందాలో నడిపించాలి. ప్రతిపక్ష మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. యోగేష్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రజలు ఏ విధమైన చైతన్యం కలిగి ఉండాలి? ప్రధానంగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా అన్నీ కూడా ప్రజల్ని మోసం చేశాయి అన్నది తేటతెల్లమైంది. ఈ విషయంలో అంటే ముందుగా తెలిసినప్పటికీ కూడా ప్రధాన అధికార కాంగ్రెస్ పార్టీ మా దానికి సంబంధించిన నాయకులు మభ్యపెడుతూ వచ్చారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా వీళ్ళ ఓట్ల కోసం 2 ప్రాంతాల్లో ఇక్కడో మాట అక్కడో మాట చెప్తూ వచ్చారు. మీకు ఏమనిపిస్తుంది? ప్రజలను చైతన్యం కలిగించాలంటే వాళ్ళకి మనం ఇచ్చే మెసేజ్ ఎలా ఉండాలి? ప్రజలకు మనం మెసేజ్ ఇవ్వక్కర్లేదండి. ఆల్రెడీ అందరూ ఓడి తెచ్చి మనం గొడవ చేస్తున్నాం. మనకి సమైక్యంగా ఉండాలని మనం గొడవ చేస్తున్నాం. ఇంత ప్రధానంగా కరెక్ట్గా చెప్పారు. ఇందాక ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడు తిడుతున్నాడు, వాడు ఏం తిడుతున్నారు తప్ప మనం సమైక్యం గురించి మనం ఏం చేస్తున్నాం? నేను ఆంటోనీ కమిటీ నిజంగా నాకు చాలా బాధ వేసింది. ఎవరు వచ్చి నేను ఇలా గట్టిగా మాట్లాడాను, గట్టిగా మాట్లాడే అవకాశం మాకు ఇవ్వలేదు. అదేమిటండి ప్రశ్న? ఇంతమంది పెద్దవాళ్ళని ఎన్నుకుంటే మనం బాగా వాళ్ళకి చెప్పాలి తప్ప మాకు మాట్లాడడానికి అవకాశం లేదు అంటారు. నీ బాబు పొద్దున పేపర్లో ఒక ఆయన నువ్వు ఈ కాదు చంద్రబాబు గారు తిట్టు లేకపోతే ఇంకో తిట్టు తప్ప మా మేడం ఏమనుకుంటాడు. ఇదేమిటి? మనం సమీకంగా గొడవ చేస్తున్నప్పుడు అది మారడం వదిలేసి నువ్వు వాళ్ళు చంద్రబాబు తిట్టు అది ఇంకొని తిట్టు తప్ప మా మేడం ఏమన్నాక వీల్లేదు. ఇదేమిటండి ఇవ్వడానికి మేడం గారు ఎవరు ఇది నాకు అర్థం. ప్రజలు ఎంతమంది మనం ఉన్నాం, మనల్ని అడిగి ఏంటి మీకు ఏం కావాలి, ఒక్కడు వాళ్ళు మారట్లేదండి. నాకు చాలా బాధ చేసిన విషయం. ఒక్కసారి మీరు రెఫరెండం పెట్టండి ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణతో సహితం పెడితే తప్పకుండా నా ఉద్దేశం 90% మంది సమీకంగా ఉన్నామని కోరుకుంటారండి. 10% ఎవరు రాజకీయాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి విడిపోవాలని కోరుకుంటారు తప్ప. నా అభిప్రాయం సార్ డెఫినెట్గా మనం సమీకంగా కలిసి ఉండాలి, మన ఉద్యమం సక్సెస్ అవుతుంది కూడా. యోగేష్ గారు ఇప్పుడు కాన్ఫర్ట్ పొజిషన్లో రాష్ట్రం విభజనకే నిర్ణయం అన్ని పార్టీలు కానీ కేంద్ర ప్రభుత్వం స్టికాన్ అయి ఉండి విడిపోయే వాతావరణం ఉంటే కనుక హైదరాబాద్ విషయం ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది? అనవసరం అండి, మీరు బలేవారే విడిపోవడం రాదు. ఇంకా ఎందుకు విడిపోయింది మాడతారండి సార్, అవన్నీ ఊరికే హైదరాబాద్ మాకు కావాలి. ఎందుకంటే హైదరాబాద్ మనకి ఎన్ని ఉన్నాయి, మిగతా ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయని మనకి చెప్పినట్టు బిల్లులు పాస్ చేయించుకోవడానికి క్రియేట్ చేసినటువంటి ఉంది తప్ప ఇది నాకు అదే కంప్లీట్. ప్రతాప్ గారు ఇవాళ మనకు ఉండే సమస్యల్లో రాష్ట్రం రెండుగా విడిపోతుందని అన్నదానికంటే హైదరాబాద్ ఎవరు సొత్తు అవుతుందని అన్న విషయం మీద అందరి యొక్క కేంద్రం విషయం ఉంది. ఎందుకంటే కృష్ణమూర్తి గారు యోగేష్ గారు చెప్పండి అంటే ఇంకా అంటే ఇంకా హోప్ అయితే ఉంది మనకి డెఫినెట్గా అండి. డెఫినెట్గా నా ఉద్దేశంలో మనకి అందరం మనకు విడిపోదండి. 20 రోజుల్లో క్యాబినెట్ నోటు సిద్ధం అని చెప్పి సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి షిండే గారు అన్నారు. మరి నోటు ప్రిపేర్ అయిపోయిన తర్వాత దాన్ని న్యాయశాఖకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రాష్ట్రపతికి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూడా విభజన జరుగుతుందని మీరు భావించడం లేదు? నాకు ఎందుకో నా మనసు అంగీకరించట్లేదు విడిపోవడం అంటే. డెఫినెట్గా మనం కలిసే ఉంటామండి, ఎవరైనా నోట్ ఇచ్చినా సరే. షిండే గారు మన రాష్ట్రపతి, మన రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఏమో మధ్యప్రదేశ్, ఆయన మన రాష్ట్ర సంగతి ఆయన తెలియదు. ఆయన వచ్చి నోటుకొచ్చి ఆయన మాట్లాడుతున్నాడు, ఈ నోటుకొచ్చి ఈయన మాట్లాడుతున్నాడు. ఇంతమంది జనాలు రోజు పేపర్లో ఇంతమంది చూస్తున్నాం కదండి, 1,00,000 మంది జనాలు. ఇవాళ పేపర్ నిండా అవే, అనంతపూర్లో 1,00,000 పాలకొల్లో ఇన్ని చూస్తూ కూడా వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళు దొరకని దర్శనం పెట్టి అనుకోవాలండి, అంతే తప్పండి. డెఫినెట్గా నాకైతే సమీకేంద్ర ఉంటుందండి. హైదరాబాద్ సంఘం వదిలేసాను, మీరు మనందరూ కలిసే ఉంటాం అంతే. ఓకే, మళ్ళీ మీ దగ్గర వద్దాం. పార్వతి గారు మీరు చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు రెండు ప్రాంతాలకు సంబంధించి అంటే ఈ ప్రాంతం వాళ్ళు వాళ్ళతో కలిసి ఉండడానికి సిద్ధపడుతున్నారు. తెలంగాణలో చాలా వరకు వాళ్ళలో భావోద్వేగాలు రచ్చగొట్టారు, అక్కడ ప్రాంతీయ విభేదాలని లేని విభేదాలన్నీ కూడా రాజకీయ నాయకులు కల్పించారు. 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి కూడా అదొక పెద్ద మిషన్గా తీసుకుని ఒక ప్రాంతీయ పార్టీ అక్కడ విషం నూరిపోసింది. ఈ నేపథ్యంలో వాళ్ళల్లో మళ్ళీ కలిసి ఉండాలనే భావన రావడానికి మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి? వాళ్ళలో కలిసి ఉండాలనే భావన చాలా వరకు అందులో ఎక్కువ మంది కలిసి ఉండాలని కోరుతున్నారు. రెఫరెండం పెడితే ఖచ్చితంగా ఆ విషయం తేలుతుంది, యోగేష్ గారు చెప్పారు. అయితే చాలా మందిలో కొంచెం విద్వేషాలు, ఇప్పుడు విద్యార్థి లోకానికి వాళ్ళకి నిజాలు తెలియవు, చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు 500 మంది విద్యార్థులు కూడా అక్కడ ఉస్మానియా కేంద్రంగా కావచ్చు, వరంగల్ ఈ ప్రాంతాల్లో కావచ్చు, కరీంనగర్ ఉద్యమం గట్టిగా 3 జిల్లాల్లో ఉంది అక్కడ 10 జిల్లాలకు సంబంధించి. మీరు అంటే అక్కడ ఆ విద్వేషాలు చల్లారాలంటే కనుక మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి? అసలు ఈ పార్టీలు ఇటు ఆత్మగౌరవ యాత్రలని, లేకపోతే సమైక్య రాష్ట్రం, లేకపోతే సమన్యాయం అంటూ వీళ్ళు యాత్రలు ఇక్కడ చేసే బదులు అక్కడ చేస్తే అట్లా ఉంటుంది. మీకేమనిపిస్తుంది? అసలు నాకేమనిపిస్తుంది అంటే విద్యార్థులను తీసుకోండి, మన విద్యా విధానం దాంట్లో ఉన్న 6 సబ్జెక్టులు పాస్ అయితే కానీ ఒక విద్యార్థికి పరిపూర్ణమైన పాస్ సర్టిఫికేట్ మనం ఇవ్వం. అందులో ఏ ఒక్క పరీక్ష ఉండిపోయినా వాడు ఫెయిల్ అయినట్టే కదండి. చిన్న చిన్న క్లూలు కూడా రాజకీయ నాయకులకు అర్థం అవ్వట్లేదు. అంటే ఒక వ్యవసాయ రంగం తీసుకోండి, సమిష్టి కృషి లేనిదే పంట చేతికి రాదు. అలాగే ఒక వ్యాపారం, అందరి చేతి లేనిదే వ్యాపారం కూడా ముందుకెళ్ళదు. అలాగే ఒక కట్టడం, ఇసుక, సిమెంట్ వీటన్నిటితో ఒక నిర్మించుకున్న భవనం నేను గొప్పదంటే అది కూలిపోతుంది కదండి. అంటే యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే భవితకి ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి, కానీ నాయకులు భవిత యొక్క దృష్టి వేరేగా మళ్లించి వాళ్ళకి ఏమిటి రాజ్యం, అసలు ఈ ప్రజారాజ్యం వద్దు, రాజుల కాలమే బాగుందనే ఆలోచనకి భవితను తీసుకెళ్ళకూడదని నా అభిప్రాయం అండి. రాజకీయ నాయకుల్లో ఇట్లాంటి ఆలోచనలు రూపుమాపాలంటే ప్రజలు ఇంకా ఎలా ఉద్యమించారు? ఆల్రెడీ రోడ్లు ఎక్కారు అందరూ చెప్తున్నట్లే. ఇంకా ఎట్లాంటి మనం వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి, రాజకీయ నాయకుల వైఖరి మార్చుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం? సామాన్య మానవుడి దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా ఆలపించే వందే మాత్ర జనగణమని గీతాల్లో మామూలుగా రాష్ట్రాలు, సముద్రాలు, వాటి నదులు, భాషలు అన్నీ ఒకటే అని చెప్తున్నా మన బంకించంద్ర, ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు ఆలపిస్తున్న జాతీయ గీతాల యొక్క భావం వాళ్ళకే తెలియదండి. అందుకని ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకొని డెసిషన్ తీసుకోవాలి గాని వాళ్ళని విభజించడానికి రాజకీయ నాయకులకు ఎటువంటి హక్కు లేదని నా అభిప్రాయం ఉంది. ఇప్పుడు అంటే ఖచ్చితంగా యోగేష్ గారు చెప్పినట్టు రాష్ట్రం సమైక్యంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారా లేదంటే కేంద్ర ప్రభుత్వం ఓట్ల కోసం ఖచ్చితంగా రాష్ట్రాన్ని చీల్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఖచ్చితంగా సమైక్యంగా ఉండడానికే ఉండండి సపోర్ట్ ఖచ్చితంగా సమైక్యంగానే ఉంటుందండి. అంత అవకాశం ఉన్నప్పుడు రోడ్ల మీదకి జనం రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా. అంటే సామాన్యుల గురించి ప్రజానాయకులు ఆలోచించలేదు కదండి. అందుకని వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్న పనికి జనాంతా రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. అవునండి, ఇప్పుడు సమైక్యంగా ఉండే అవకాశాలు ఉంటే కనుక ఇన్ని 13 జిల్లాల్లో ఇంత ఉద్యమం ఇంకా కంటిన్యూ జరగాల్సిన పరిస్థితి ఉంటుందా? అంటే ఇంత ఉధృతంగా ఉంటే కానీ వాళ్ళు ఏదో ఆలోచించరు కదండి. అందుకే ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. మీరు చెప్పండి కృష్ణమూర్తి గారు, ఎట్లా సమైక్యంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మనకి, ఇంకా హోప్స్ ఎట్లా ఉంచుకోవాలంటారు? అంటే ముఖ్యంగా రాష్ట్రం ఇవాళ విడిపోతుంది అన్న విషయం కంటే హైదరాబాద్ విషయంలో చాలా ఎక్కువ పట్టుంది ఇవాళ చాలా మందికి. ఏంటంటే హైదరాబాద్ ఎవరి ఆధీనంలో ఉండాలి అంటే వదిలేస్తే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంత ఇప్పుడు బహుశా రాష్ట్రంలో ఉన్న చాలా ఏరియాస్తో కంపేర్ చేస్తే హైదరాబాద్ ఒక్క విషయంలో మాత్రమే వీటిలన్నిటంతా ఎత్తు ఇంప్రూవ్మెంట్ అన్ని విషయాల్లోనే జరిగింది. అంటే ఎన్నో ఫ్లైఓవర్స్ తీసుకున్న సపోజ్ విశాఖపట్నంలో ఇంచుమించుగా 1999లో ఒక ఫ్లైఓవర్కి మొదలైంది. స్టిల్ ఇప్పుడు కూడా అది ఇంకా పూర్తి కాలేదు. కానీ హైదరాబాద్ లాంటి ఊర్లో చక్చక్మని చాలా ఈజీగా అయిపోతూ మొత్తం పెట్టుబడి అంతా హైదరాబాద్లో తీసుకెళ్ళి పెట్టిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్లి డివిజన్లో మీకు వెళ్ళిపోతున్నానంటే ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆ విషయంలో చాలా ప్రాబ్లమాటిక్గా ఫీల్ అవుతున్నారు. అదొక ప్రధానమైన అంశం. యాక్చువల్గా ఈ విభజన విషయంలో హైదరాబాద్ ఎవరి ఆధీనంలో ఉంటుంది అని అన్న విషయం కూడా ఒక ఇంపార్టెంట్ అయిన ప్రస్తావన. ఇప్పుడు విడుతుందా లేదా అన్న విషయం కాలమే సమాధానం చెప్పాలి. విడదనే చాలా ఎక్కువగా బలంగా మేమందరం కూడా నమ్ముతున్నాం. విడకూడదని ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరే గాయకులు కదా, మీరు ఏదైనా సమైక్యం మీద ఒక ఆలాపన చేయగలరు పాట? ఈ ఉద్రేకమైన ఈ సమయంలో మాట కూడా తడబాటే వచ్చేస్తుంది మాకు. ఎందుకంటే ఈ ఉద్యమాలు ఎన్నో రకాలైన బంధులు ఇవన్నీ కూడా ఏంటంటే మాకు రెగ్యులర్గా జరిగే కాన్సర్ట్స్ కూడా చిన్న ఆటంకాలు కలుగుతున్నాయి. సో ఇటువంటి కండిషన్స్లో రేపొద్దున ఉత్తరోత్తర దీని ఇంపాక్ట్ ఇంకా ఏదైనా ఫ్యూచర్లో పడుతుందా అని అనుకుంటూ మా ఈవెన్ సంగీతం కూడా పాడేటువంటి స్థితికి కొంచెం మానసికంగా తగ్గుతోందేమో అని అనిపిస్తుంది ఇటీవల కాలంలో. అంటే గాయకుల పాటలు తోటల్లాగా నేతల గుండెల్లోకి చొచ్చుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది తెలంగాణలో ఆ భావోద్వేగాలు బాగా పెంచడానికి అక్కడ కళాకారులు జానపద కళాకారులు కావచ్చు, శాస్త్రీయ సంగీతానికి ఈ రకమైనటువంటి భాషలో కాకుండా శాస్త్రీయ సంగీతం భక్తి ప్రధానమైంది కనుక భక్తికి భగవంతుడు ఎవరైనా ఒకడే, ఏ రూపంలో మనం ఆరాధిస్తున్నప్పటికీ కూడా భగవంతుడు ఒకడే కనుక ఆ భగవంతుని స్తుతిస్తూనే మేము పాటలు పాడతాం. సో ఇక్కడ ఈ సామాజికమైన విషయాలన్నీ కూడా కొంత ప్రభావం ఉన్నప్పటికీ కూడా భగవంతుడి మీద మాత్రమే ధ్యానం చేసే సంగీతం కనుక ఈ సామాజిక విషయాల మీద వాటి యొక్క ప్రభావం కొంచెం కొంచెం తక్కువ ఉంటుంది. కృష్ణమూర్తి గారు, అంటే కర్ణాటక సంగీతం అని లేకపోతే ఇతర సంగీతాలన్నీ ఉన్నాయి. మనం అలా ఏమి చూసుకుంటే కనుక మాది ఇక్కడ ఆంధ్ర సంగీతం లేకపోతే తెలంగాణ సంగీతం ఇలా విభజన వచ్చే పరిస్థితి ఉంటుందా? అది ఎప్పుడూ లేదండి. ఎందుకంటే కర్ణాటక సంగీతం సౌత్ ఇండియాలో అంతట్లో కూడా డెవలప్ అయింది. నార్త్ ఇండియాలో కూడా హిందుస్థానీ మ్యూజిక్ అనేది నార్త్ ఇండియాలో డెవలప్ అయింది. భూమి మీద ఎవరైనా సరే కర్ణాటక శాస్త్రీయ సంగీతం పాడతారంటే అది అమెరికాలో పాడుతున్నా, ఎక్కడ ఆఫ్రికాలో పాడుతున్నా, ఇండియాలో పాడుతున్నా సరిగమ పదనిస ఆ మాయామాళుగ రాగంతోనే మొదలెట్టాలి. అదే హిందుస్థానీలో పాడుతుండేటప్పుడు ఆ బిలావల్ అంటే ఆ శంకరాభరణం రాగంలోనే పాడాలి. సో అందుకని ఇక భూమి మీదే ఇంకెక్కడా తేడా లేనప్పుడు వ్యక్తిగతమైన తేడా అసలు లేదు. మన నాయకులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కదా. అది ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు దానికి కూడా సూచనలుగా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ కళాకారులు వేరు, అక్కడ కళాకారులు, అది ఎప్పుడు లేదండి. అక్కడ పండితులు వేరు, ఇక్కడ పండితులు శ్రద్ధగా చేస్తారు. ఇప్పుడు ఇలా ఇన్ని రకాల వర్గాల్లో ప్రతి వర్గాన్ని టార్గెట్ చేసి అక్కడ ఒక పార్టీకి సంబంధించిన ప్రాంతీయ నాయకుడు తీసుకొచ్చిన విభేదాల వల్లే కదా ప్రజలు ఇంత దూరం చెందాల్సిన పరిస్థితి వచ్చింది. అవును, అంటే రేపు పొద్దున్న విడిపోయిన తర్వాత ఒకవేళ ఆ ప్రభుత్వం ఒక నిబంధన కానీ పెడితే మీరు ఎక్కడైతే మన రాష్ట్రంలో మా కళాకారుల యొక్క కచేరీలు మీరు కానీ పెట్టారంటే మేము మీకు ప్రోత్సాహాలు ఇస్తామని చెప్తే అప్పుడు ఆంధ్ర కళాకారులు బహుశా అక్కడికి పాడడానికి కానీ వాయించడానికి కానీ అవకాశం ఉండకపోవచ్చేమో. ఇప్పటివరకు కళాకారులు అంతా కలిసి వేరేగా కుటుంబం, వాటికి ఈ ప్రభుత్వంతో కానీ ఈ రాజకీయ నాయకులతో కానీ ఇంక దేనితో కానీ ఇంకెక్కడ సంబంధం లేదు. కళాకారులు ఎక్కడైనా సరే సౌత్ ఇండియాలో అందరూ కూడా ఒకటే, వాళ్ళకి నా సంగీతం నచ్చితే నన్ను పిలుస్తారు, నాకు వాళ్ళ సంగీతం వినాలనుకుంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటాను. ఇక్కడ భాషతో కానీ ప్రాంతీయతతో కానీ ఇక దేనికి సంబంధం లేదు. ఎందుకంటే మద్రాసు నుంచి ఎంతోమంది కళాకారులు, తెలుగు రానటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మా అద్భుతమైన సంగీతం పాడితే వాళ్ళకి మేము పాదాక్రాంతులు అవుతూ ఉంటాం. అలాగే మా సంగీతానికి ఇంకెవరైనా కూడా అలాగ అవుతూ ఉంటారు. సో అది వ్యక్తిగతమైనటువంటి విషయమే కానీ ఈ రాజకీయాలతో కానీ ఈ రకమైనటువంటి ప్రాంతీయ భాషలు ప్రాంతీయతలో ఉండే డిఫరెన్స్ కానీ ఈ సంగీతం మీద ఏ రకమైన ఇంపాక్ట్ ఉండదు. అదేంటంటే వ్యక్తిగతంగా నా పాట కానీ బాగుందంటే నన్ను వాళ్ళు ఎక్కడికే నన్ను ఎప్పుడైనా పిలుస్తారు. ఇప్పుడు ఎస్వి వాసవరావు గారు ఉన్నారు, చాలా అద్భుతమైన గాయకులు. ఆయన ఎన్ని సినిమా పాటలు అయినా, ఎన్ని రకాలైన భాషల్లో అయినా, ఎన్ని రకాలుగా ఒకేలా పాడుతుంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఒకే రకమైన ఏకరీతిలో ఆనందిస్తున్నాం కదా. ఆయనకి ఏ రకమైనటువంటి భాషా విభేదాలు లేవు, ఏమీ లేవు, ఎలా లేవో సంగీత కళాకారులందరికీ అదే రకమైన పద్ధతి అనుపాదించబడుతుంది. మళ్ళీ మీరు ఎదురుతుందండి శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో కళాకారుల బాధ్యత ఏంటి? కళాకారులు సమైక్యంగా ముందుకు ప్రజల్ని నడిపించడానికి, లేకపోతే వాళ్ళల్లో ఆవేశాన్ని ఉద్వేగాన్ని పురిగొల్పడానికి మీ వంతు ప్రయత్నం ఏదైనా చేయాల్సి ఉందా, లేదా ఆల్రెడీ ప్రజలు చేస్తున్నారు కాబట్టి మనం మౌనంగా చూడడం సరిపోతుంది? లేదండి, అంటే కళాకారులుగా ఒక మేలుకొలుపుని ప్రజల్లో మనం తీసుకురావాలండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ విధమైనటువంటి మేలుకొలుపుని తీసుకొచ్చామో అప్పుడే వీళ్ళందరిలోనూ మార్పు వచ్చి నాయకుల్లో ఒక విధమైనటువంటి అభిప్రాయానికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. పాట రూపంలో దాన్ని ఆలోచించాలి తప్పకుండానండి. కదలిరండి 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 చేయి చేయి కలపండి, కదలిరండి కదలిరండి చేయి చేయి కలపండి, పలకండి పలకండి మనమొకటని పలకండి, కదలిరండి కదలిరండి చేయి చేయి కలపండి, పలకండి పలకండి మనమొకటని పలకండి, కదలిరండి 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 తెలుగు తల్లి ఒక్కతే తెలుగువారు ఒక్కరే, తెలుగు తల్లి ఒక్కతే తెలుగువారు ఒక్కరే, తెలుగువారు నివసించే ఆంధ్రదేశం ఒక్కటే, తెలుగు తల్లి ఒక్కతే తెలుగువారు ఒక్కరే, తెలుగువారు నివసించే ఆంధ్రదేశం ఒక్కటే, మనమంతా ఒక్కటిగా పయనించే దిక్కటే, మనమంతా ఒక్కటిగా పయనించే దిక్కటే, కదలిరండి 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 చేయి చేయి కలపండి, పలకండి పలకండి మనమొకటని పలకండి, కదలిరండి కదలిరండి. విభజించి పాలించే విభేదాలు మనకొద్దు, విభజించి పాలించే విభేదాలు మనకొద్దు, కలసి మెలసి మనముంటే ఉండదు ఇక ఏ హద్దు, విభజించి పాలించే విభేదాలు మనకొద్దు, కలసి మెలసి మనముంటే ఉండదు ఇక ఏ హద్దు, స్వార్థపరుల దురాశకై విప్లవాలు రేపొద్దు, స్వార్థపరుల దురాశకై విప్లవాలు రేపొద్దు, కదలిరండి 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 చేయి చేయి కలపండి, పలకండి పలకండి మనమొకటని పలకండి, కదలిరండి కదలిరండి. కలిసి మనం అడుగులేస్తే కడలినైన దాటగలం, కలిసి మనం అడుగులేస్తే కడలినై దాటగలం, తలచి మనం పిడికెలెత్తి పిడుగులైన ఆపగలం, తలచి మనం పిడికెలెత్తి పిడుగులైన ఆపగలం, సమైక్యతే కోరుతుంది సీమాంధుల ప్రతిగళం, సమైక్యతే కోరుతుంది సీమాంధుల ప్రతిగళం, కదలిరండి 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 చేయి చేయి కలపండి, పలకండి పలకండి మనమొకటని పలకండి, కదలిరండి కదలిరండి. ఇది మన సిసి ఛానల్ ఆర్ట్ డైరెక్టర్ వీరభాస్కర్ గారి రచన అండి. వీరభాస్కర్ రావు గారు బాగా ఆయన కూడా రాశారు, కవి గారు కూడా మా బృందంలో. ఇటువంటి పాటల ద్వారా నాయకుల్లో ఒక విధమైనటువంటి అభిప్రాయాన్ని, అంటే ప్రజలంతా ఎప్పటికీ ఒకటే అనే అభిప్రాయాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఏ విధమైనటువంటి అన్యాయం జరగకూడదు, అంటే విరగొట్టి వాళ్ళలో భేదాభిప్రాయాలు తీసుకురాకూడదు అనేటువంటి భావన ఈ పాటల ద్వారా ఆ నాయకుల్లో తీసుకొచ్చి అందరినీ సమదృష్టితో చూడాలి, అంటే రాష్ట్రాలు విడగొట్టకుండా సమానంగా ఒక చోటే ఉంచి అందర్ని సమానంగా చూడాలి, ఒకే భావంతో చూడాలి, ఒకే రాష్ట్రంగా ఉంచాలి అనే భావన వాళ్ళలో తీసుకురావాలని నా అభిప్రాయం. ఓకే మధుసూదన్ రావు గారు మీరే ఉంటారు, రాష్ట్ర విభజన జరగకుండా మన వంతు ప్రయత్నాలు ఎంతవరకు చేయాలో శ్రీనివాస్ గారు కూడా చక్కగా వివరించడం జరిగింది. ఒక గాయకులుగా కళాకారులుగా మీరందరూ కూడా బాధ్యత తీసుకుంటారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా అంటే కళాకారులు నిర్వర్తించాల్సిన పాత్ర ఇప్పుడు ఏ విధంగా ఉంటుందని మీ అభిప్రాయం? అంటే వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు, మీరు ఏం చెప్పారు? ఏ కళాకారుడైనా కూడానండి ప్రజలలో భాగమే. కళాకారులు వేరు ప్రజలు వేరు కాదు, ప్రజలలో కళాకారులు, కళాకారులే ప్రజలు, ప్రజలే కళాకారులు. అందుచేత ఏంటంటే కళలకు ఉండేటటువంటి గొప్పతనం ద్వారా జరిగేటటువంటి సంఘటనలు ఎలాగా జరుగుతాయి, అంచేత కళాకారుడు కూడా ప్రజలలో ఒక భాగమే కాబట్టి ప్రజా ఉద్యమంలో భాగంగానే కళాకారుడు కూడా ఉద్యమించాలనేది నా ఉద్దేశం. అందుచేత ఏంటంటే అసలు ఇక్కడ మనకి ఈ ఉద్యమం ఇంత ఉధృతంగా జరుగుతోంది అంటే రాజకీయ నాయకుల యొక్క స్వప్రయోజనం స్వార్థ ప్రయోజనాలే మెయిన్ కారణం అండి, ఇంకా అందులో సందేహం లేదు. అలాగే ఈ రోజున ఇంతటి ఉధృతమైనటువంటి ఉద్యమం జరగడానికి కారణం ఇంకొకటి ఏంటంటే ప్రజల పక్షాన నిలిచేటటువంటి నాయకుడు ఒక్కడు కనబట్టలేదు. ఏ నాయకుడు చూసినా కూడా వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలు స్వప్రయోజనాల గురించి ఆలోచించుకోవడమే తప్ప మనం ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతున్నాం, వాళ్ళు మనని ఇంత గౌరవప్రదంగా ఎందుకని మన ఇక్కడికి చట్టసభలకు పంపిస్తున్నప్పుడు వాళ్ళకి మనం ఏం చేయగలుగుతున్నాం, ఏమి ఇవ్వగలుగుతున్నాం అనేటటువంటి ఆలోచన ధోరణి ఒక్క రాజకీయ నాయకుడు కూడా లేకపోవడమే ఈనాడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దుస్థితికి ప్రధానమైన కారణం. నాయకులు అలా మారిపోవడానికి ప్రజలు కూడా ఒక కారణం అన్న వాదన ఉంది, మీరేమంటారు? ప్రజల కారణం అంటే నేను ఒప్పుకోనండి. అంటే వాళ్ళు కేవలం నోటు అదేవిధంగా మద్యం ఇతర అవసరాలకి దాన్ని అమ్ముకోవడం వల్ల ఇలాంటి పరిస్థితిని నేతలు కల్పిస్తున్నారు, వాళ్ళని తాకట్టు పెడుతున్నారన్న వాదన ప్రచారం ప్రజాస్వామ్యవాదుల్లో ఖచ్చితంగా వాస్తవం ఉండేది, ఖచ్చితంగా అదే వాస్తవం. ప్రజలను ఇలా మీరు అన్నట్టుగా మద్యపానం అని అదని ఇదని ప్రలోభ పెట్టి మభ్యపెట్టి వాళ్ళ వైపుకి తిప్పుకుని వాళ్ళు చిప్పు చేతుల్లో పెట్టుకుని వాళ్ళు ఏం చెప్తే అది చేసేలాగా ప్రజల్ని రాజకీయ నాయకులు ప్రలోభ పెట్టడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. అంటే డబ్బుకి ఓటుని అమ్ముకోవడం లేకపోతే మద్యానికి ఓటుని అమ్ముకోవడం వల్ల వాళ్ళు ప్రజలు నాయకులు ప్రశ్నించడానికి ఎలాంటి హక్కు ఉంది? నిజంగా ప్రజలు కనుక అలాగా వాళ్ళ రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలకు లొంగిపోతే ప్రజలకు హక్కు ఉండదండి. ఖచ్చితంగా రాజకీయ నాయకులు పెట్టేటటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు నిక్కచ్చగా నికార్సుగా ఉండగలిగినప్పుడే రాజకీయ నాయకులను ప్రశ్నించగలిగేటటువంటి అర్హత హక్కు ఉంటాయి తప్ప వాళ్ళ ప్రలోభాలకు వీళ్ళు లొంగిపోయినట్లయితే ప్రజలకు అధికారం కూడా ఉండదు. ఈ రోజు నేతలు ఇంత నిసిగ్గుగా ఇలాంటి వ్యవహారాన్ని నడిపిస్తున్నారంటే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కేవలం ప్రజల బలహీనతలను బేస్ చేసుకుని వాళ్ళు మళ్ళీ ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నోటుతో కొనొచ్చనే ధైర్యం వల్లే కదా ఇంత దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా అండి, అందులో సందేహమే లేదండి. ఓకే ప్రతాప్ గారు మీరేమంటారు? ఇప్పుడు నాయకుల్లో అసలు ఈ విధమైన ధైర్యం తెగువ రావడానికి ప్రజలే ఒక విధంగా కారణం అన్న వాదన ఉంది, ఏమంటారు? ఈ వాదన మనం మొదటి నుంచి అనుకున్న వాదన, దానికి సొల్యూషన్గా ఒకటే ముక్కన అని చెప్పేది, ఇవాళ ఇన్ని లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. ఈ విద్యార్థులు సమైక్యాంధ్ర గురించో లేకపోతే హైదరాబాద్ గురించి కాకుండా రేపు వచ్చే ఎలక్షన్లో వాళ్ళ తల్లిదండ్రులకి ఒక మెసేజ్ ఇవ్వాలి. మేము ఇంత కష్టపడిన ఉద్యమాన్ని ఇలా చేస్తున్నందుకు మీరు ఫలానా వ్యక్తికే ఓటు వేయండి అని విద్యార్థులు తలుచుకుని తల్లిదండ్రుల్ని ఇంట్లో ఉన్న ఓటర్ని మధ్యపెట్టే నాయకుల్ని తప్పించిన రోజున విద్యార్థులకు జోహార్. విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి. ఇక ఈ యాక్చువల్గా ఇప్పుడు ఈ ఉద్యమ స్వరూపం చూసుకుంటే స్వచ్ఛమైన నాయకులను ఎన్నుకోవడం ఎలా అంటారు ప్రతాప్ గారు? అదే చెప్తున్నారు కదండి, ఇప్పుడు స్వచ్ఛమైన నాయకుడు అంటూ లేరు, నాయకులు కొత్త నాయకులు వచ్చిన పాత నాయకులు ఉన్నారు, పాత నాయకులు కొడుకులు. ఇవాళ ప్రతి వాళ్ళు చెప్పేది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ అబ్బాయిని అంటుంది, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ అబ్బాయిని అంటున్నారు, చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయిని అంటున్నారు. అంటే ఇంకా ఇందులో నీ కొడుకు కోసం అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ కొడుకుల కోసం చేస్తున్నావు అన్న ముక్క ఎవరికైనా అర్థమైందా? వాళ్ళు ఎవరికి అర్థం అవ్వట్లేదా? సోనియా గాంధీ రాహుల్ గాంధీ గురించి విడగొట్టేస్తుందని కాంగ్రెస్ టీడీపీ నాయకులు అంటున్నారు, టీడీపీ నాయకులు కొడుకుని తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కొడుకుని జైల్లో ఉన్న మధ్యపెట్టి కలిసిపోయి కేసులు మాఫీ చేయించుకుని మళ్ళీ పదవుల్లోకి రావాలనుకున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకులు అండి. అంటే ఎవరి పిల్లలను వాళ్ళు చూసుకోవడానికే కానీ ప్రజల కోసం ఆలోచించింది ఎక్కడైనా ఉందా? అంటే ప్రజలు తప్పు చేయడం వల్లే కదా ఎలాంటి వైపరీత్యం వచ్చిందన్నది ఎక్కువగా. అంటే అక్షరాస్యులేమో ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు, ఎక్కువగా మేధావి వర్గాలు ఉపయోగించుకుంటున్నారు. మేధావి వర్గానికి సంబంధించి మేధావి వర్గం మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళకపోవడం వల్ల మనకి 60% 70% పోలింగ్ అవుతుంది. వీరందరూ వెళ్ళి వీళ్ళందరూ ఇలాంటి మేధావులంతా కూడా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకుంటే అక్షర నిరక్షరాస్యులుగా ఉన్న వాళ్ళు వేసే ఓట్లు వాళ్ళు ఫలితాలు నిర్ణయిస్తున్నారు. వాళ్ళు ప్రలోభాలకు లొంగి ఇట్లాంటివి జరుగుతున్నాయి. నాయకులు స్వచ్ఛమైన వాళ్ళు రావడం. ఈ టాపిక్లో చిన్న సమైక్యాంధ్ర టాపిక్లో చిన్న వెసులుబాటు ఏంటంటే ఇవాళ రూపీ వాల్యూ పడిపోవడానికి కానీ ఇవాళ భారతదేశ పరిస్థితి దిగజారిపోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడో చెప్పారు ఈ ఉచిత పథకాలు. ఈ ఉచిత పథకాల వల్లే భారతదేశం ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. ఈ ఉచిత పథకాలు ఎవరికి కావాలో వాళ్ళకిచ్చి వాళ్ళ ద్వారా మేలు పొందుదామని అనుకుంటే పర్వాలేదు, కానీ ఓట్ల కోసం ఈ ఉచిత పథకాలను ఇవ్వడం వల్లే ఇవాళ మన భారతదేశం పరిస్థితి. మనకి దిగుమతులు ఎక్కువయ్యాయి, ఎగుమతులు తక్కువయ్యాయి అన్న దాని మీద కూడా ఎక్కువ డిపెండ్ అయ్యింది. ఎగుమతులు ఎప్పుడు వస్తాయండి? సో సమైక్యానికి వచ్చాను ప్రతాప్ గారు. రైట్, సమైక్యానికి వస్తే ఇప్పుడు యాక్చువల్గా హైదరాబాద్ ఇష్యూ వచ్చింది. హైదరాబాద్ ఇష్యూ వచ్చినప్పుడు హైదరాబాద్ను ఉమ్మడి క్యాపిటల్గా 10 సంవత్సరాలు చేయాలని అన్నారు. 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్గా ఉంచాలి అన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వాళ్ళు ఆలోచించి చేసిందా కాదా? కారణం ఏంటంటే 10 సంవత్సరాలు మనం ఒక రాష్ట్ర క్యాపిటల్లోకి వేరే రాష్ట్రం ఉన్నా మనం వెళ్ళాలి. అదొకటి. ఇప్పుడు యూటీ అంటున్నారు, లేదంటే కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటున్నారు, కేంద్ర ఉమ్మడి రాష్ట్రం చేస్తామంటున్నారు. రెండు వాదనలు కూడా వస్తున్నాయి, ఏది కరెక్ట్ అంటారు? అదే చెప్తున్నాను. ఇప్పుడు మూడు వాదనలు ఉన్నాయి. ఒకటి ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి హైదరాబాద్ని ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాజధాని. రెండు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మన సీమాంధ్రాకి రావాలని చెప్పేశారు. యూటీ చేస్తే మొన్న కూడా చెప్పాను, యూటీ చేస్తే ఇటు హైదరాబాద్ తెలంగాణకి లాభం లేదు, ఇటు ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్కి లాభం లేదు. ఆ లాభాలు ఆ నష్టాలు అవన్నీ తీసుకువెళ్ళేది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు హైదరాబాద్ని మనం ఇలా చేసామని చెప్పి మిగతా 10 జిల్లాల్లో ఉన్న మన ఆంధ్రుల పరిస్థితిని ఎంత దారుణంగా చేస్తారో తెలంగాణ వాళ్ళు దాన్ని ఒకటి ఆలోచించాలి. రెండు, మీరు ఉమ్మడి రాష్ట్రం అన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఎన్ని సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం కింద ఉంచుతారు? క్యాపిటల్గా ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ని శాంతి భద్రతల సమస్య, ఈ మినిస్టర్కి ఎవరు కాపలా కాస్తారు, ఆ మినిస్టర్కి ఎవరు కాపలా కాస్తారు, ఈ క్యాబినెట్కి ఎవరు చూస్తారు, ఆ సెక్రటేరియట్కి ఎవరు చూస్తారు, ఆ ఉద్యోగస్తులను ఎవరు చూస్తారు, ఈ ఉద్యోగస్తులను ఎవరు చూస్తారు అన్నది ఇవన్నీ ఆలోచించకుండా సిడబ్ల్యూసి మీటింగ్ అయిన గంటలోనే దీన్ని ఇచ్చేయడం వల్ల వచ్చిన తప్పు. తప్పితే నిజంగా ఇవ్వాలి, నిజంగా మనకు ఆంధ్రులకు న్యాయం చేయాలి, తెలంగాణ వాళ్ళకి న్యాయం చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా సిడబ్ల్యూసి మీటింగ్ అయిన వెంటనే మేము కూడా తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని చెప్పి ఇటు పెద్దల్ని ఇటు రాజకీయ నాయకుల్ని కూర్చోబెట్టి సమస్యలను విశదీకరించి నీరు, విద్యుత్తు, లాభాలు, నష్టాలు 1,76,00,000 కోట్ల రూపాయలు మనం ఇవాళ ప్రపంచ బ్యాంక్ అప్పులు 1,76,000,000 కోట్లు అంటే తమాషా లెక్కేసుకుంటే 1,00,00,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వాలి, 76 కోట్లు మనం ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి. అసలు ఇక్కడ మనకి ఏ పరిస్థితుల్లో మనం చేసుకోవడానికే వీలు లేనప్పుడు ఈ 76 లక్షల కోట్ల రూపాయలు ఎలాగ ఇవ్వగలుగుతాం? 76,000 కోట్ల రూపాయలు. ప్రతాప్ గారు, ఇప్పుడు కళాకారులకి దిశానిర్దేశం ఏ విధంగా జరగాల్సి ఉంది, కళాకారులు ఏ విధంగా చైతన్యం పొంది ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది, ఈ ఉద్యమం నీరుగారకుండా వాళ్ళ నిర్వర్తించాల్సిన పాత్ర ఏంటి? నిన్న ఆల్రెడీ మనం ఒక సెక్టార్ మీట్ అవ్వడం జరిగింది. ఈరోజు సంగీతం, నిన్న కళాకారులు, ఈ కళాకారులు, మొన్న రచయితలు, అంతకుముందు పండితులు, కవులు, వీళ్ళందరినీ సమన్వయపరిచి ఉద్యమంలోకి ప్రతిరోజు ఒకటే స్లోగన్ కాకుండా రకరకాల పాటలు, రకరకాల స్లోగన్లు, రకరకాల భావాలతో పాటలతో వెళ్ళిన రోజున ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం వస్తుంది. ప్రజల్లో చైతన్యం రావాలంటే పాట పాడే విధానం, గద్దర పాడుతుంటే డ్యాన్స్ వేసేవాళ్ళు, ఒక ఉత్తేజం వచ్చేసేది. అట్లాగని కాదు, ఇప్పుడు వంగపండు ఉన్నారు, అయినా పాడతారు. అట్లాంటి కాకుండా కూడా ఇక్కడ ఉన్న కళాకారులు, ఎక్స్పెషల్లీ నేను రాజమండ్రి కళాకారులు, ఎందుకంటే చాలా పెద్ద పేరు రాజమండ్రి కళాకారులు, నాటక రంగం అయినా, సినిమా రంగం అయినా, సంగీతంలో అయినా, ఎందులోనైనా ఈ కళాకారులందరూ పూనుకుని మంచి మంచి పాటలు మంచి సంగీతంలో శాస్త్రీయ సంగీతం గాని లేకపోతే సినిమా సంగీతంలో ఉన్న పాటలను కూడా తయారు చేసి సీడీల రూపంలో మనం పంపించి జానపద సంగీతం గాని అన్నిటిలోనూ మనం సంపాదించి పెట్టుకోగలిగిన రోజున ఖచ్చితంగా రాజమండ్రి పేరు ఉంటది, కళాకారుల పేరు ఉంటది, ఇది ఒక ఉద్యమానికి స్ఫూర్తి అవుతుంది. మళ్ళీ మీ దగ్గర ఫైనల్ గా యోగేష్ గారు మీరు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సమైక్యవాదాన్ని బలపరచడానికి ప్రజలు ఇంకా ఏ స్థాయిలో ఉద్యమించాల్సిన తరుణం ఉందని ఆశిస్తున్నారు మీరు? మీలో ఉండే చివరి అంటే ఉద్యమ స్థాయి అయితే ఉధృతంగానే ఉందండి, కానీ ప్రతాప్ గారు చెప్పినట్టు మనం సరైన నాయకులు ఎన్నుకోవాలి. ఈ మద్యాలకి డబ్బులకి లొంగకుండా మనందరం కూడా సరైన నాయకులను ఎన్నుకుంటాయి. అంటే ఇప్పుడు నాయకులు మంచి వాళ్ళు కాదంటలేదు, కానీ ఎటువంటి ప్రభావాలు అనుకుండా వాళ్ళు ఏం చేయలేని నాయకులు అంటే వాళ్ళకి హైకమాండ్ పాపం మెయిన్ కంట్రోల్ అయిపోయింది కదండి. వాళ్ళు అలా కాకుండా తనే వాళ్ళకి హైకమాండ్ ఉన్న నాయకులను ఎన్నుకోవాలి. ఎన్నుకున్న రోజు మనం డెఫినెట్గా హైకమాండ్ అని భావించే నాయకులు కరెక్ట్గా చెప్పారు మీరు. అవునండి, అలాగే ఉండాలి. అలా ఉన్న రోజు డెఫినెట్గా మనం అసలు ప్రజాస్వామ్యం ఎప్పుడూ వస్తుంది మనకి. అప్పుడు ఎటువంటి చిన్న చిన్న గొడవలు రావండి, చిన్నగా ఎటువంటి పెద్ద గొడవలు రావు అసలు. ఎందుకంటే మనం సమైక్యంగా ఉంటుంది కదా, ఆనందం కూడా. సో డెఫినెట్గా అండి మనం ఓటర్లు చైతన్యం పరిచి వాళ్ళతో అందరితో ఓటు వేయించి అందరూ వాళ్ళని చెప్పాలి, ఓ నువ్వు డబ్బులు తీసుకున్నా సరే నువ్వు ఓటు మాత్రం మంచివాడికే వేయి. ఆయన చెప్పినట్టు కూడా చాలా మంచి ఉద్దేశం అది. విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా ఓటు వెళ్ళి పలానా నాయకుని ఎన్నుకొని చెప్పే విధానం కూడా చాలా బాగుంది. అంటే విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పాలా, తల్లిదండ్రులు విద్యార్థులు చెప్పాలి? ఎలాగా ఎవరు వింటున్నారండి? విద్యార్థులు చెప్పాలి తల్లిదండ్రులకి. అంటే తల్లిదండ్రులకి అంటే ఆ మాత్రం చైతన్యం లేదంటారు. లేకపోతే మనకి దృష్టిపెట్టింది ఇప్పుడు అది ఉన్న రోజు వాళ్ళు కరెక్ట్గా ఉంటే మనకి ఈ రోజు రాదు అసలు. సో డెఫినెట్గా మన రోడ్డు మీదకి వచ్చిన విద్యార్థులు అందరూ కలిసి వాళ్ళ తల్లిదండ్రులని చైతన్యపరచాలండి. లేదు ప్రతి వాళ్ళు కూడా అలా చేస్తున్నారు, మధ్యాహ్నం అందరూ గ్యారెంటీగా అలాగే ఓటేస్తున్నారు. మరి మా ఏరియాలో స్లమ్ అందరూ అంతేనండి. వాడు ఎలక్షన్ నెక్స్ట్ ఎవరు కూడా మీ ప్రపంచంలో ఉంటాం, ఎవరు కొట్టేసరికి వాళ్ళు తెలియదు. థ్యాంక్ యూ భారతి గారు, మీరు ఫైనల్గా ఇచ్చే మెసేజ్ అంటే? చిన్న సాయం పదండి. పదండి. స్వతంత్ర భారత సుమ పరిమళములు స్వేచ్ఛగా పీల్చే తెలుగోడా, అమర్చి పెట్టిన ఐశ్వర్యం ఇది, అదృష్టమంటే మనదేరా. త్యాగధనులు తమ జీవ జలముతో తడిపిన భువి ఇది, తడిపిన భువి. నీతి న్యాయం విత్తనాలుగా పండించాలై మానవత, మానవత సమానత. స్వతంత్ర భారత సుమ పరిమళములు స్వేచ్ఛగా పీల్చే తెలుగోడ, అమర్చి పెట్టిన ఐశ్వర్యం ఇది, అదృష్టమంటే మనదేరా. ఈశ్వర అల్లా తేరే నామని వల్లె వేయుటే చాలదురా, ఈశ్వర అల్లా తేరే నామని వల్లె వేయుటే చాలదురా. మతం పేరుతో మారణ హోమం ఆ పాలో నీవు తెలుగోడా, ఆ పాలి రూపు మా పాలి, ఆ పాలి రూపు మా పాలి. స్వతంత్ర భారత సుమ పరిమళములు స్వేచ్ఛగా పీల్చే తెలుగోడ, అమర్చి పెట్టిన ఐశ్వర్యం ఇది, అదృష్టమంటే మనదేరా, అదృష్టమంటే మనదేరా. మంచి పాట రూపంలో మంచి మెసేజ్ ప్రజలకు ఇచ్చారు. ఇంకో రెండు ముక్కలు చెప్పే అవకాశం ఉంది. ఏదైనా రాజకీయ నాయకులు కానీ ఒక విద్యార్థి సంఘటన ఏదైనా కూడా భవితని ఒక ఇన్స్పిరేషన్గా ఆధారంగా ఉండాలి, కానీ భవితని రేపు రాబోయే భవితని మాత్రం వాళ్ళ పాలకొండలు లాంటి వాళ్ళ మనసులు మాత్రం విచ్ఛిన్నం చేయకూడదని రాజకీయ నాయకులకి నా విజ్ఞత అండి. ఓకే కృష్ణమూర్తి గారు, ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్? ఏ సమస్య అయినా శాంతియుతంగా మాత్రమే పరిష్కరించబడాలి. ఇది ముఖ్యంగా విద్యా వ్యవస్థల మీద కానీ చిన్నపిల్లల భవిష్యత్తు మీద కానీ వీటి యొక్క ప్రభావం చెడుగా ఉండకూడదు. అది నా ముఖ్యమైన ఉద్దేశం. యాక్చువల్గా ఆ బాటలో అందరి యొక్క ఉద్దేశాలు ఉంటూ సమాజం యొక్క శ్రేయస్సు మాత్రమే అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకుంటూ ఏ ఉద్యమైనా సరే సవ్యంగా నడవాలి, నడిపించాలని అనేది నా ఆకాంక్ష. పార్వతి గారు మంచి గీతాలు పెంచారు, మీరు అలాగే ట్రై చేయొచ్చు. ఇప్పుడు పాడే మూడుగా లేదు. సో మధుసూదన్ గారు, మీరు సారీ శ్రీనివాస్ గారు, మీ ఫైనల్గా ఇచ్చే మెసేజ్ అంటే? ఎటువంటి రాజకీయ నాయకులైనా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోకూడదండి. ప్రజలకి ఏమైనటువంటి కష్టం కలిగించే నిర్ణయాలు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరగకూడదు కాబట్టి ఆల్రెడీ ఇటువంటి నిర్ణయం తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దీని వెనక్కి తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని నా అభిప్రాయం. ఏనా పాట ఉందండి ఇంకా లేదు సార్ ఫైనల్. ఓకే ఓకే మధుసూదన్ గారు మీరు చెప్పండి అలాగే మీ మెసేజ్ ఏంటి? ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం ఆలోచించుకుంటే రాష్ట్రానికి ఇంతటి దుస్థితి కలగడానికి గల కారణం రాజకీయ నాయకుల యొక్క స్వప్రయోజనాన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ రాష్ట్ర నాయకులందరూ కూడా ప్రజలకి దిక్సూచిలాగా ఉంటూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలని స్వప్రయోజనాలని పక్కకి పెట్టి ప్రజలను మాత్రమే ప్రజల యొక్క శ్రేయస్సును మాత్రమే ప్రజల యొక్క సంక్షేమాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అడుగులు వేసినప్పుడు ఆ రాజకీయ నాయకులకి ప్రజలలో గుర్తింపు ఉంటుంది, వాళ్ళు ప్రజల హృదయాలను గెలుచుకున్నట్టుగా ఉంటుంది, ప్రజలలోనూ వాళ్ళు చిరస్థాయిగా నిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ ఉద్యమం ఇంకా ఉధృతమై ఎటువంటి చెడు ప్రభావాలకి లోను కాకుండా వీలైనంత తొందరగా గవర్నమెంట్ ప్రభుత్వం వారు ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా విభజనను ఆపి తీరాల్సిందే తప్ప దీనికి వేరే పరిష్కారం లేదు, దీనికి వేరే ఆలోచన కూడా లేదు ప్రజలకి. కాస్త బాధాకరంగా ఉన్న మన రాజకీయ నాయకులు కేంద్రంలో ఉన్న నాయకులు మంత్రులు ఒక డెసిషన్ తీసుకుని ఇది సమైక్యాంధ్ర లేదా విడిపోవడమా వాళ్ళు ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుని దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్నది ప్రజలకి తెలిపిన రోజున ఈ ఉద్యమం కొంతైనా చల్లారుతుంది. ప్రతాప్ గారు, మూడు పార్టీల ప్రధాన పార్టీల నాయకులు నాలుగు పార్టీలు కావచ్చు ఒకళ్ళని ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడంలో రోజు రోజుకి వాళ్ళు చాలా బాగా వేగంగా స్పందిస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు విమర్శలు ఎక్కుపెట్టుకోవడంలో డబ్బాలు డ్రమ్ము బురద తీసుకువెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి సద్బుద్ధిని ప్రసాదించాలి భగవంతుడని నేను ప్రార్థిస్తాను. అయితే ప్రజలు ఇప్పుడు తెలిసిపోతుంది కదా, మీరు అన్నారు బురద జల్లుకుంటున్నారంటే ఈ బురదనంతా కూడా ఎవరి ముఖం మీద తుడుచుకుంటే ఎవరి ముఖం క్లీన్గా ఉంటుంది అన్నది తెలుసుకున్న రోజున ప్రజలు ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఇప్పుడు ఇంకా దీన్ని మనం ఈ సమైక్యాంధ్ర సమస్యని పక్కన పెట్టినా సరే రాజకీయ అక్కడ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని ఇప్పటికైనా మన నాయకులు దాన్ని ఆపేరో లేదో అనవసరం, కానీ ఆపలేకపోతే అయ్యా మేము ఆపలేము దీనికి ఇది పరిష్కారం హైదరాబాద్ని ఇలా చేద్దాం అనుకుంటున్నారు మీరు మీరు ఈ ఉద్యమానికి స్వరూపం ఇలా ఉంది మనకందరికీ హైదరాబాద్ ముఖ్యం అంటున్నారు లేదు సమైక్యం ముఖ్యం అంటున్నారు అన్న ఒక సందేశాన్ని ప్రజలకిస్తే ప్రజల్లో బాగుంటుంది, ఎన్జిఓస్లో బాగుంటుంది, అక్కడ తెలంగాణలో ఉన్న మన ఆంధ్రుల పరిస్థితి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతాప్ గారికి, శ్రీనివాస్ గారికి, పార్వతి గారికి, యోగేష్ గారికి, కృష్ణమూర్తి గారికి, మధుసూదన్ రావు గారికి ప్రత్యేకంగా ఛానల్ తరపున ధన్యవాదాలు. వీరంతా కూడా విలువైన సమయాన్ని స్టూడియోకి వచ్చి వెచ్చించి తమ అభిప్రాయాలను గాన రూపంలో కూడా పాటల రూపంలో చక్కగా వినిపించడం జరిగింది. సమైక్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం విభజనకు గురి కాకుండా ఉండాలని వీరంతా కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆ భగవంతుడు నేతలందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించి రాష్ట్ర సమైక్యత కోసం వారంతా పాటుపడేలా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ రోజు చర్చా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం. రేపు మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై సమైక్య. తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ పగదింటి నడుమగోడ. పోయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ పగదింటి నడుమగోడ. కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి సత్యాగ్రహణం చేసి ఒక తండ్రిని ధార పోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమాధించి తెలుగు జాతి పరుగు పెంచి సమైక్యతను నిర్వచించి ఇప్పుడు రాష్ట్రపటం చించి చించి ఏమున్నది 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 ఏమున్నది. తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగదింటి నడుమగోడ. ఓ సోదరుడా ఓ నా చెలికాడా, ఏపురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడా, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడా, ఆంధ్రసీమ తెలంగాణ ఒక్క పొటక ఊడా, ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడా, పట్టించామనుకో ఇప్పుడు వేరుపాటు చీడ, ఇంకేమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది. ఓయ్ తెలుగువాడ పదాది వెలుగువాడ, మన కలల పసిడి మేడ ప్రగడింటి నడుమగోడ, ఓయ్ తెలుగువాడ పదాది వెలుగువాడ, మన కలల పసిడి మేడ ప్రగడింటి నడుమగోడ. జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, నడుమన మన అడుగులు తడబడిపోతే, నడకలలో వడిపోతే, మనకు మనకు చెడిపోతే, గొంతుల శృతి విడిపోతే, కలయిక సందడిపోతే, ఒక స్నేహపు ముడిపోతే తడిపోతే, ఏమున్నది 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 ఏమున్నది. ఓయ్ తెలుగువాడా ఓయ్ తెలుగువాడ పదాదే వెలుగువాడ, మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ, ఓయ్ తెలుగువాడ పదాదే వెలుగువాడ, మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ.